హాయ్ హాయ్. ఇక్కడ పల్లె ప్రశాంత్ గారిని అరెస్ట్ చేశారు కదా, ఆయన చెయ్యని తప్పుకు అరెస్ట్ చేశారు కదా. సరే చూసిపోదామని వచ్చినా. ఇట్లా గజ్వేల్కి వెళ్దాం అనుకుంటే కొంచెం వెళ్ళలేకపోయినా, ఇక్కడికైనా వద్దామని వచ్చి. మాది సిరిపూర్, కాకపోతే నేను ఇక్కడనే ఉంటాను. అవును, పల్లె ప్రశాంత్ గారి కోసం వచ్చాను. తనతో మాట్లాడాలనుకుంటే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, తన మా అందరికీ ఇప్పుడున్న రైతులకు ఆదర్శంగా నిలిచిండు. ఒక రైతు బిడ్డగా ఈ స్థాయికి రావడం చాలా గర్వకారణం. తన ఒక పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా రీల్స్ చేసుకుంటూ ఒక ఎత్తుకు ఎదిగింది అన్నమాట. ఆయనను చూసుకుంటూ చాలా మంది యువత, అంటే మనం కావాల్సింది, మన చదువుకున్నా కానీ ఉద్యోగాలు వస్తులేవు, ఇలా రీల్స్ చేసుకుంటా యూట్యూబ్లో ద్వారా కూడా బతకచ్చు, మన వ్యవసాయం చేస్తూ కూడా బతకచ్చు అని ఒక యువతకు ఒక ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి ఆయనతో కలిసి నేను ఫస్ట్ ఒక ఫోటో తీసుకుంటా ఫస్ట్, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ, ఆయన ఒక రైతుగా అంటే నేను చాలా గర్వపడుతున్నా. రైతులు కూడా చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవునవును, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు అతను ఒక ఉన్నత ఒక రైతు బిడ్డ కాకపోతే, ఒక సెలబ్రిటీ అయితే ఆయన అరెస్ట్ చేయకపోతుండే. ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ కాబట్టి ఆయనను అరెస్ట్ చేశారు. లేకపోతే అదే ఒక సెలబ్రిటీ, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆయనను అరెస్ట్ చేయకపోతుండే. అదే ఒక అగ్రవర్ణకు చెందిన బిడ్డ అయిన బిడ్డ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులున్న వ్యక్తి కావచ్చు, అట్లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయరు. ఈయన బిగ్ బాస్ టైటిల్ విన్నర్, రైతు బిడ్డ విన్నర్ని ఆయన చూడకూడకుండా అరెస్ట్ చేసిండ్రు. దీన్ని మేము తీరంగా కూడా ఖండిస్తున్నాం.